అందరికీ నమస్తే. మంచిగున్నారులా? తీన్మార్ వార్తలల్ల మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక లేట్ చేయకుండా హెడ్లైన్స్ చూద్దాం. 2000 నోట్లు వాపస్. దాచుకున్న పెద్దలే నర్వస్. మహారాష్ట్ర కార్యకర్తలకు ట్రైనింగ్. ఊరూరా ఉంటదట కారు డ్రైవింగ్. లోపారి 111 జీవో ఎత్తివేత చెప్తున్నారు మరి తాపకో కొత్త కథ. అసలు లేవట బెల్ట్ షాపులు కిక్కిచ్చే మాట చెప్పిన ఆపకారోళ్ళు. వడ్లు కొనుండ్రి ముందు అవసరం లేదట రైతు బంధు. ఓ 2 గంటల కాంచలి పబ్లిక్ అంతా గాయ్ గాయ్ అవుతున్నారు. వామ్ము పెద్ద నోట్లు రద్దైనయట. మళ్ళా బ్యాంకుల ముంగట లైన్లు కట్టాలనా? ఎట్లా మార్చుకోవాలే ఏడ మార్చుకోవాలే అని పరేశాన్ల పడ్డారట. ఏహే మన కాడకి నోట్లు ఎందుకున్నాయి? దాచుకున్నోళ్ళకు తిప్పలా అని కడుమోళ్ళు. అయినా తికమకే అవుతున్నారట చానా మటుకు. అసలు 2000 నోట్ల కథ ఏందో చూద్దాం పాన్రి. ఏం టెన్షన్ పడకుర్రి, మొత్తం చెప్తాం నిమ్మలంగి నుండ్రి. 2000 రూపాయల నోట్ రద్దు కాలేదు, పెద్ద బ్యాంక్ వాళ్ళు వాపస్ తీసుకుంటుండ్రు. ఈ నోట్లు మీ కాడు ఉన్నాయనుకోర్రి, తీసుకపోయి RBI ఆఫీసులు ఇస్తే అంతే ఇల్వ గల చిన్న నోట్లు ఇస్తారు. అట్లని లచ్చలకు లచ్చలు పట్టకపోతే ఇయ్యరు. ఒక్కపారి 20,000 వరకే ఛాన్స్, అంటే 10 నోట్లే. ఇంకా ఉంటే మళ్ళీ పారి తీసుకపోవాలి. ఈ నెల 23 తారీఖు సంధి, అంటే మంగళవారం నుంచి సెప్టెంబర్ 30 తారీఖు దాకా ఎన్నడన్నా మార్చుకోవచ్చు. 4 నెలల టైం ఉంటది. హైదరాబాద్ లో RBI ఆఫీసు రవీంద్ర భారతి పక్కకే ఉంటది. జిల్లాలు ఉండేటోళ్ల కోసం ఆడు ఉండే కొన్ని బ్యాంకుల్లో ఛాన్స్ ఇయ్యొచ్చురట. అంతేకాదు, ఇయాల్టి కాంచి 2000 నోట్లు కస్టమర్లకు ఇయ్యొద్దని ఆర్డర్ వేసింది పెద్ద బ్యాంకు. 2016 సంవత్సరంలో పాత నోట్లు రద్దు చేసి 2000 నోట్ తెచ్చిండ్రు, కానీ ముద్ర కొట్టుడు ఆపేసి 3 ఏళ్లు దాటింది. 2000 నోట్లు మొత్తం లెక్క పెడితే 3.5 లక్షల కోట్లకు మీదనే ఉంటదట. అయినా ఈ పెద్ద నోట్లు మార్కెట్ లో అవు పడకనే షాన్ వద్దులాయే. ఏమున్నా పెద్ద పెద్దల కానే ఉంటాయి. పాత నోట్లు బీరువాల పట్టేంత పైకం ఇప్పుడు సందిగల పడుతుంది అల్కగా. ఇట్లా మళ్ళా నల్ల పైకం సమయే ఛాన్స్ ఉందని వాపస్ తీసుకుంటున్నట్టుండ్రు. కానీ లీడర్లకే మస్తు తిప్పల పోర్రి. 6 నెలలైతే మన కాడ అసెంబ్లీ ఎలక్షన్లు, 7 అయితే దేశమంతా పార్లమెంట్ ఎలక్షన్లు. ఖర్చుల కోసానికి ఒక్కొక్కరు కోట్ల రూపాయలు కుప్పలు పోసి పెట్టుకుర్రట లీడర్లు. ఓటర్లకు వంచడానికి సుధ మంచిగా అక్కడికి వస్తుంది అనుకోవచ్చు. 5 నోట్లు ఇస్తే 10,000 మరి. ఇక ఇప్పుడు మొత్తం బయటికి తీస్తే ఎవరి కాడ ఎంత ఉందో ఎరుకైతుంది. ఇప్పటికైతే ఇంతే, మార్చుకుంటుంటే ఏమన్నా తక్లీఫ్లు వస్తే అటెన్క రూల్స్ చేంజ్ చేస్తారేమో. కాబట్టి నోట్లు రద్దని అప్పట్లెక్క పరిశాన్ కాకుర్రి. కర్ణాటక సీఎం గా సిద్ధప్ప ప్రమాణ స్వీకారం చేసేది రేపే. కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీఎంలను, అట్లనే బెంగాల్ మమతమ్మ, తమిళనాడు స్టాలిన్ సారు, బీహార్ నితీష్ సారు, జార్ఖండ్ హేమంత్ సోరెన్ సార్లను సుధా పిలిచిండ్రు. ఫస్ట్ మన కేసీఆర్ సార్ని కూడా రమ్మన్నారని ప్రచారం అయింది, కానీ పిలవలేదట. ఒకవేళ పిలిచినా సారు పోకపోవు, ఎందుకంటే కారోళ్లకు కర్ణాటక కంటే మహారాష్ట్ర చాలా ముఖ్యం కదా. ఆగో, మన మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, సారు ఏడ మీటింగ్ పెట్టిండని చూస్తురా? ఇంకేడా మహారాష్ట్ర నాందేళ్ళ హౌ, ఇవాళ మళ్ళా పోయిండు. కార్ని ఎట్ల పవర్లకు తేవాలనో కార్యకర్తలకు ట్రైనింగ్ ఇస్తుండు. ట్యాబులు, టోపీలు, జెండాలు, పాంప్లెట్లు, కిట్టు లెక్క పంచిండ్రు. ఊరూరా కమిటీలేసి ఇల్లు తిరిగి పేరు, వివరాలు, ఫోటోలు ఈ ట్యాబ్లకు ఎక్కియాలి. గుర్తు కింద గులాబీ జెండా కట్టాలి ఇంటికి. దళిత బస్తీలో భోజనం చేయాలని కోరిండు సారు. కిసీ జగ దళిత బస్తీ మే కావు లోగో కే సాత్ హమ్కో ఐసా జుడ్నా హై వో జో మిలే వో జో రోటీ దియే ఏక్ దో రోటీ దాల్ కావు బస్ కామ్ అప్నా కర్తే రేనా. తెలంగాణ పథకాలు ప్రచారం చేసి సార్ ఏలువాడి గొప్పతనం మీద రాసిన 15 లక్షల పుస్తకాలు పంచాలి. కిసికో ఇస్మే షేక్ కర్నే కి జరూరత్ నహీ హై, నిస్సంకోచ తెలంగాణ మోడల్ పూరే భారత్ మే డిమాండ్ హో రహా హై, తెలంగాణ మోడల్ చాహియే హమ్కో పూరే రాజ్యం మే. ఊర్ల పంట తిరిగే కార్యం సోమవారం శురూ చేసి 4 రోజులు నడిపియాలని సలహాలిచ్చి చిన్నగా తెలంగాణతో వట్టిండిగా. మరి మహారాష్ట్రలో ఎలక్షన్లు ఎన్నడో గాని ఓట్లున్న కర్ణాటకకు ఒక్క పరిసుత పోకుండా వీడికి 4 మాటల పోవుడే సూపర్. మర్చిండ్రు ఇవాళ మహారాష్ట్ర మీటింగుల రైతుల బాధలు చెప్పుకుంటా మస్తు బాధ పడ్డట మన కేసీఆర్ సారు. మా తెలంగాణల ఏ తిప్పలేవు, మీ రాష్ట్రంలో ఏంది గిట్ల రోడ్ల మీదకి వస్తుండ్రు? అన్నం పెట్టే రైతుకు ఇదేం కర్మ? ఈ దేశం ఇగనన్న బాగుపడదా అని అన్నాడట. మన సార్ ఇట్లా చెప్తుంటే అబ్బా, తెలంగాణ రైతులకు ఏం తిప్పలు లేవేమో, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితే లేదేమో అని అనుకుంటారట మహారాష్ట్రోళ్ళు.
आलोक जरा की वार तो जू प्याले आटन का ये मंदुरो డాక్టర్లు అడ్డం పెట్టుడు ధర్నా కూసునుడు కళ్ళముల కుప్పలు రోడ్ల మీద రైతులు ఎండకు బుగులు వడులు లేదు రోడ్లు కాలుతున్నా లేసులు లేదు ఏం చేస్తారు మరి నెల రోజులైనా వడ్లు కాంటాలు అయితలేవు లారీలు వస్తలేవు అని హమాలీలు రాలేదని మార్చర్లేదని వంకలు చెప్పుడు వడ్లు నానబెట్టుడు ఆఖరిలో ఏం నడుస్తుందంటే 42 ఎన్నికలు పెడదామన్నా గానీ మళ్ళీ రైతుదే బాధ్యత మిల్లు కాడ ఒక లారీకి 5 నుంచి 6 క్వింటల్ దాకా కట్ చేస్తారు క్వింటల్ గేడి కిలో లాస్ ఇట్లయితుంది మొన్న వడగాలులు రైతులు రాళ్ళు పడి 50% నష్టపోయినాం గాదన్నట్టు ఈడ 40 కిలోల బస్తాకు 2 కిలోలు ఎక్కువ జోక్తాండ్రు మిల్లు కాడికి పోయినాక లేనొంకలు పెట్టి మళ్ళీ 3-4 కిలోలు కటింగ్ కాదంటే మీ వడ్లు మీరు తీసుకుపోరు అని మర్రగొట్టుడు ఎండల రైతులు కొట్లాడుతుంటే ఏసీలు ఉండే లీడర్లేమో 24 గంటల కరెంట్ ఇస్తున్నాం ఎకరానికి 5000 రైతు బంధిస్తున్నాం ఇక దేశంలో కిసాన్ సర్కార్ తీస్తాం అన్న వాటిరి బ్యాంకుల డబ్బులు చేరంగానే టింగ్ 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 అని సెల్ఫోన్ మోగుతది సర్కారోళ్ళు గిట్ల గోపాలు చెప్పుకుంటుంటే రైతులేమో గిట్ల అంటూరు నా అడ్డలు కరెక్ట్ జోకిన తర్వాత నాకు కరెక్ట్ రేట్ ఇచ్చిన తర్వాత నీ రైతు బంధు ఎవరికి కావాలి నువ్వు ఎకరాకు 5000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి ఒక ఎకరాకు 20000 రూపాయలు రైతును నిట్ట నెలలోన ముస్తున్నావు అంతకుముందు ఇంకుడు సర్టిఫికెట్ అని ఇది గాలి వానాలకు వస్తే ఇవ్వండి రైతు బంధు ఇవ్వకుండా మద్దతు ధరగా 200-300 ఇచ్చినా గానీ రైతుకు పాపం చేసిండు రైతు రైతు బంధు ఒకటి ఇస్తుండు మన వడగాలు వాన వచ్చినాయి ఉన్నాయి రాలిపోయి 10,000 ఇస్తాను చెప్పిండు అవి లేవు ఈ 5,000 గురించి ఈ విధంగా ఉన్నది అవి ఇస్తుండి ఇట్లా తీస్తుండు ఎకరకు 5,000 రూపాయలు మాకు ఎయ్యకపోని రూపాయి బిట్టు మాకు అవసరం లేదు వేసిన పేరు ఎకరకు సార్ క్వింటల్ కు 1000 రూపాయలు మద్దతు ధర వేస్తే సామాన్యుడికి ఏమి రావు ధనవంతుడికి 200 ఎకరాలు ఉండి బీడించుకున్నోనికి రావు అక్కడ 10 రాలు అపార్ట్మెంట్ తీసుకుని బతకచ్చు ఆ పైసలతో అవు మరి పండించినా పండియకున్నా పడవ పెట్టినా గుట్టలకు పుట్టలకు శెల్కలకు సేమలకు 6 నెలలకు పారు టింగు టింగు అని రైతు బంధు పైకం పడబట్టే కానీ కష్టపడి పెట్టుబడి పెట్టి పండిస్తే వాట్లు కొనరు కొంటే కటింగులు ఆ ఈ తాపక ఎలక్షన్ ల ముంగట రైతు బంధు ఇంకింత పెంచిరా అంటే సగం మందే ఉసం ఇడిచిపెట్టదట్టూరు పోయి తిప్పలు చేయవటికే ఏం రావు పట్నం నీళ్ళు పడ్డట్టున్నాయి మంచిగా నిగనిగా అయినావు మా బిడ్డోళ్ళు మొత్తం మంజీరా నీళ్ళే తాగుతారు గట్లనే మా ఇంటికి వస్తే ఊరి నీళ్ళు తాగమంటే గివ్వా అని అంటారు తెలుసా మా తామినోల ఏరియాల దినం తప్పించి దినం నీళ్ళు వస్తాయి అవి తప్ప ఏరై తాగనే తాగరమ్మా గాండిపేట చెరువు నీళ్లు తాగితే గండాలు పోతాయని మా పెద్దలు చెప్తుండే అని హైదరాబాద్ నీళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నొద్దులైతే కాళేశ్వరం నీళ్ళ గురించి కూడా కథలు చెప్పుకుంటారేమో త్రిబుల్ వన్ జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ మళ్ళొకపారి 111 జీవో ఎత్తేసింది సర్కారు మళ్ళొకపారని ఎందుకన్నామంటే తాపకోసారి ఎత్తేస్తూనే ఉంటారు కాబట్టి జీవో 111 దాన్ని ఎత్తేస్తామని తెలియజేస్తామండి జీవో 111 ఎత్తేస్తూ గదన్నట్టు నిరుడు గిట్లా చెప్తేనే కొందరు హైకోర్టుకు పోయారు రూల్స్ పాటియకుండా ఆత్రమాత్రం చేస్తున్నారని ఇంతకు 111 జీవో ఏందంటే నిజాం జమానాలో హైదరాబాద్ లో దూప తీరుస్తానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెల్లరు కట్టిండ్రు తాగేనీళ్ళ ఖరావు కావద్దని చెల్లర చుట్టూన్న 84 ఊళ్ళ కంపెనీలు పెట్టద్దు పెద్ద బంగ్లాలు కట్టద్దు వ్యవసాయం మాత్రమే ఇవ్వాలని 25 ఏళ్ల కిందట జీవో తెచ్చింది గవర్నమెంట్ అగో దాన్ని ఇప్పుడు ఎత్తేస్తే అంతటిట్టను ఆడగట్లనే ఉంటది ఇక అయితే ముందే ఏర్కొన్న పెద్ద పెద్దోళ్ళు 100 ఎకరాలు అగ్వల కొని ఫామ్ హౌజులు కట్టుకుంటున్నారు మరి మంచినీళ్ళ సంగతి ఏందని అడిగితే అప్పుడో మాట చెప్పారు ఇప్పుడో మాట చెప్తున్నారు హైదరాబాద్ నగరానికి ఈ రెండు ట్యాంక్స్ యొక్క నీళ్లు వాడుకునే అవసరం లేదు అధ్యక్ష అది పూర్తిగా సమస్య పోయింది గండిపేట హిమాయత్ సాగర్ లో కూడా ఈ కాళేశ్వరం జలాలతో లింక్ చేయాలని చెప్పి కూడా నిరుడు ఆ నీళ్లతో అక్కరే ఉండదన్నోళ్ళు ఇప్పుడు ఆ చెల్లరల కాళేశ్వరం నీళ్లు తెస్తారట ఆడికెళ్లి పైపులు వరిచి కానీ చుట్టూరా మొగులు దాకే బంగ్లాలకు కంపెనీలకు పర్మిషన్ ఇస్తున్నారు మరి తాగే నీళ్లు ఖరాబు కాకుండా వస్తున్నా ఇక ఈ ముచ్చటి నుండి అంటే కాళేశ్వరం జలాలతో లింక్ చేసి అటు మూసీని కూడా స్వచ్ఛమైనటువంటి మూసీగా మార్చాలని మూసీ అనేది కృష్ణా నదికి ఉపనది కాళేశ్వరం నీళ్ళేమో గోదావరివి అంటే అటువారే ఇటువారి నదులను కూడా కలుపుతున్నట్టే హుస్సేన్ సాగర్ ను కూడా గోదావరి జలాలతో లింక్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ వచ్చిన కొత్తల సీఎం సార్ చూసి ఏమన్నాడు మురికి నీళ్లు మొత్తం ఎత్తిపోస్తాము కొబ్బరి నీళ్లతోటి నింపుతామని గొప్పగా చెప్పి 9 ఏళ్ళైనా నాసు తీసింది లేదు నీళ్లు తేటగా చేసింది లేదు ఒక అలా ఇప్పుడు చెప్పినా చేస్తే మాత్రం హైదరాబాద్ వాళ్ళు దాగేటి మూసీ నదిలో వారేటి హుస్సేన్ సాగర్ గణపతిలో నేసేది కాళేశ్వరం నీళ్ళలోనే ఇవన్నీ అయ్యేదన్నాడో గానీ ఇక జీవో ఎత్తేసినందుకు 84 ఊళ్ళ పబ్లిక్ కోర్టులు మాకే అని లీడర్లు అగ్వల భూములు కొన్నాం ఇక కోర్టులు వస్తాయని పెద్దలు మురుస్తున్నారు కాక ఊర్లో మనోళ్ళు ఎందరుంటారే అందులో ఓటకు ఎందరుకుందే ఏం లేదు సార్కు చెప్పాలి కదా రేపు ఏదన్నా కావాలంటే ముందే ఎరుకుండాలి కదనే
అరే నువ్వేం ఫికర్ చెయ్యకన్నా, మా నోళ్ళ గురించి సార్కు ఫస్ట్ చెప్పినా అంతా చూసుకుంటా అన్నాడు. కానీ ఒక్క ఓటు సుతో అటు పోవద్దు చెప్తున్నా. నీకేందన్నా, మన దేవుని గుడి కట్టాలి అంతే కదా, ఎంత అవుతుందో చెప్పు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేనే తెస్తా గాని. అప్పుడే మా నోళ్ళు కొందరు అటు తిరిగినరట. ఈ తాపకు ఒక్క పట్టు మీద ఉండాలి. ఏమంటున్నా, ఇగో గిట్లుంటాయి కులాల రాజకీయాలు. ఓట్ల ముంగట పార్టీల నజర్ బీసీల మీద పడదుల్లో. కొత్త సచివాలయంలో ఫస్ట్ మీటింగ్ పెట్టిన కేబినెట్ ఫస్ట్ చెప్పింది బీసీల గురించే. మరి విశ్వ బ్రాహ్మణులు, నాయ బ్రాహ్మణులు, రజకులు, మేధరి, కుమ్మరి, ఈ తదితర వృత్తి కులాల వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా. మరి కడమ బీసీ కులాల సంగతి ఏంది? కుల వృత్తులు చేసుకుని బతికేటోళ్లే పొచ్చాడు మంది. తెలంగాణ జనాభాలో సగము అంటే 2 కోట్లకు మీద బీసీలే ఉంటారు. 1 లక్ష రూపాయల ఫాయిదా ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలనే దాని మీద మంత్రుల కమిటీ వేసిండ్రు. వాళ్ళన్ని తీరు ఆలోచన చేసి రిపోర్ట్ ఇచ్చినాక గప్పుడు పథకం అమల్లోకి వస్తుంది. కానీ 6 నెలల అసెంబ్లీ ఎలక్షన్లే, ఇంత జల్దిన అంత పెద్ద పని అవుతుందా అనేది అందరి డౌట్. అయితే 15 లక్షల దళిత బంధు దళితులు అందరికి ఇచ్చి ఆఖర గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామన్నారు. మరి బీసీలకు ఇచ్చే లక్షణ అందరికి ఇస్తారో లేదో చూడాలి. ఇక బీజేపీ కూడా బీసీ డిక్లరేషన్ ఇచ్చింది నిన్ననే. మా పార్టీని గెలిపిస్తే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తాం, బయట దేశాలలో చదివే బీసీ విద్యార్థులకు సాయం చేస్తాం, ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇస్తాం, సామాజిక వర్గాల జనాభాను బట్టి బడ్జెట్ లో పైసలు పంచుతాం అంటున్నారు. మనని అనగదొక్కిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల మీద నజర్ వేసింది. వరంగల్ కు రాహుల్ సార్ పిలిచి రైతు డిక్లరేషన్, హైదరాబాద్ కు ప్రియాంకమ్మను పిలిచి యూత్ డిక్లరేషన్ ప్రకటించినట్టే మళ్ళీ పెద్ద లీడర్ పట్టుకొచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారట. డబ్బున్నే బీసీ కులగన్న జరగాలి, జరిగితే తప్ప తమాషా ప్రకారం మనకు రావాల్సిన వాటా రాకుండా పోయిన అవకాశం ఉంది. ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుండే వరకు ఎక్కువ ఓట్లున్న బీసీలు యాదికి వస్తారు అన్నట్టు అన్ని పార్టీలకు. వీళ్ళు ఎవరికి జై కొడితే వాళ్ళే గెలుస్తారు. కానీ పెద్ద కులాలలో ఉన్న పట్టు బిర్రు బీసీల లగుపడదు రాజకీయంగా చూస్తే. 3 పార్టీలు మంచిగానే మురిపిస్తాటున్నాయి, కానీ ఈ తాపకన్న బీసీలు ఒకటైతారో లేకుంటే తలావో దిక్కు పాసిపోతారో చూడాలి. అబ్బా మల్ల రాసిండ్రా అన్న ఈ వార్త. అసలు మందు వార్తలు రాయకుండా ఉండలేరానే. అయినా మీరేం చేస్తారు తీయుండ్రి, అట్లా నడుస్తుంది మళ్ళా మందు దందా. కొత్త వైన్స్లు, కొత్త బార్లు, పర్మిట్ రూమ్లు, అడిగిన బ్రాండ్ లేదనకుండా సప్లై. అక్కడను బట్టి దుకాణాల టైంను పెంచుడు, గిరాకీ తగ్గితే రేటు దించుడు. ఇక ఆమ్దాని ఏమన్నా తక్కువ ఉందా? ఏడాదికి ఏం తక్కువ 40,000 కోట్ల రూపాయలు రావట్టే. ఏంది నా వినేదు అంటున్నావు? తెలంగాణలో బెల్ట్ షాపులు ఉన్నాయన్నది ఎవరు భయా? బిర్రుగా తాగి జుటమాటం లేచినారు. ఏ ఊళ్ళ బెల్ట్ షాపులు ఉన్నాయో చూపిస్తారా? సర్కార్ను ఉత్తపుణ్యానికి బంధనం చేసుడు బంద్ చేయండి జరా. ఓ మేం కాదు, మన ఆబ్కారీ శాఖలే అంటున్నారు కొద్దు. ఏ జిల్లాలో ఎన్ని బెల్ట్ షాపులు నడుస్తున్నాయో జర ఎప్పుడు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంఘపోళ్ళు ఆర్టీఏ కింద దరఖాస్తు పెడితే మా జిల్లాలు లేవు, మా జిల్లాలు లేవు అని అన్ని జిల్లాల ఆబ్కారీ శాఖ ఆన్సర్ ఒకటే. మా 33 జిల్లాలలో 12,000 పల్లెల ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదంటే గిరేటే కదా. మరి పబ్లిక్ అంతా మలరవాడి, ఇళ్లలకు జొర్రవాడి, కీసాలు పట్టపట్ట వలగొడుతున్న గీ షాప్లను ఏమంటారు? అమ్మలక్కలే మందు కొనకపోయి ఇళ్లలో దాచిపెట్టి అటెంక పోయి పలగొడుతున్నారా ఎట్లా? లేకుంటే ఏంది, ఇలా ఊళ్ళల్లో నీళ్ళ తిప్పలు ఉందేమో గానీ మందు తిప్పలు అయితే లేదు. ఊరును బట్టి పబ్లిక్ ను బట్టి 6 డజన్ బెల్ట్ షాపులు, ముంగట కిరాణా షాపు, వెనకాల మందు షాపు, సూపుల కూల్ డ్రింక్ కనబడుతుంది, లోపలికి పోతే కిక్కు మందు దొరుకుతుంది. కొద్దు సర్పంచ్లే అర్రాసు పెట్టి మందు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తుంటే మనోళ్ళకి అగుపడతలేనట్టుంది. మండలానికి పోతారు, వైన్స్ల మాలు తీసుకుంటారు, ఆటోలో నింపుకుంటారు, ఇంటికి తెచ్చుకుంటారు. కొన్ని ఏరియాలలో వైన్స్ లోనాలరే సిండికేట్ అయ్యి ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టిస్తున్నారు. బాలరా దొరకన్ బ్రాండ్ కూడా బెల్ట్ షాప్ లో దొరకవట్టే. ఇవన్నీ ఆపకారులకు తెలియని కాదు, దీనికో లెక్క ఉంది. ఏం చేస్తారో ఎట్లా దాపిస్తారో మాకు తెలియదు. నెలకి గింత మాలు పోవాలి, గింత ఆమ్దాన్ రావాలని మీదికెళ్ళి ఆడ్డారు. అందుకే మందును కంట్రోల్ చేయవలసిన శాఖ మందును మస్తుగా అమ్మిచ్చే పనులు ఉంది. వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళు చెప్పలేరు కాబట్టి తెలంగాణలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేవని చెప్తున్నారు అన్నట్టు. ఇంకా నయం బెల్ట్ షాపులు అంటే నడుముకు పెట్టుకునే బెల్టులు అమ్మే షాపులా అని అంటలేరు. మీ కాలనీలోనో ఊర్లోనో ఏదైనా తక్లీఫ్ ఉంటే ఏం చేస్తారు? సీదా ఆఫీసర్ల తానికి పోయి ఓ దరఖాస్తు పెడతారు. వాళ్ళు పట్టించుకుంటారా? లాపర్వా చేస్తారు. ఇట్లా అయితే కాదని ఎమ్మెల్యేకు చెప్పుకుంటారు. ఎంబటే ఎమ్మెల్యే గారు ఆఫీసర్లను లైన్లకు తీసుకొని ఇవాళ రేపట్ల పనులు కాకపోతే మంచిగుండదు అని తిట్టినట్టు చేస్తారు. అయినా సమస్య తీరలేదనుకో ఏం చేస్తారు?
అందరేమో గాని గీ అక్క మాత్రం గీ కార్యం పెట్టుకున్నది. సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వారం రోజులలో ఇక్కడ పని ప్రారంభించకపోతే ఈ నీళ్లు తీసుకొచ్చి నేను మీ ఇంట్లో పోస్తా. అక్క పేరు ఆకుల శ్రీవాణి, హైదరాబాద్ లో సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్. రోడ్ల మీద మురికి నీళ్లు వాడుతున్నాయని, పబ్లిక్ కు తిప్పలైతుందని ఎన్ని మాటలు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. ఓ పారి మంత్రి మేడం వచ్చినప్పుడు చెప్తే రిపేర్లు చేపిస్తానికి మాట ఇచ్చి మర్చిపోయిందట. గందుకే మురికి నీళ్లు బకెట్లకెత్తి గీ నిరసన. మొన్నేమో పైప్ లైన్ల పనులకు శంకుబండ వాతి ఆడాది అర్థమైంది, ఇంకా పనులు ఒడగొడతలేరని సబితం వేసిన శిలాఫలకానికి పాలాభిషేకం చేసింది. తను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు వేరే కండువా కప్పుకుంటే కేసీఆర్ గారు ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇస్తాను అభివృద్ధికి అని తనకు హామీ ఇచ్చారని తనే చెప్పింది. అందరు లెక్క ఆఫీస్ లో కూర్చొని మైక్ల ముంగట మాట్లాడితే ఎవ్వరు పట్టించుకోరని ఏడ తిప్పలుంటే గాడికొచ్చి ఎరైటీ నిరసనలు చేస్తుందన్నట్టు. ఇక ఇవుల్లా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటాం మరి.